ఇంకా టీడీపీ నేతలపై మరోసారి మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి. స్కిల్ స్కామ్ లో సూత్రధారుడు పాత్రధారుడు చంద్రబాబేనంటూ విమర్శలు గుప్పించారు. అవినీతికి పాల్పడి కూడా దాంతోనే సింపతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. స్కామ్ల వ్యవహారంలో న్యాయ వ్యవస్థను కూడా తప్పు పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలో అతి ముఖ్యమైనది న్యాయ వ్యవస్థ. వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా అక్రమమని చెప్పగలిగిన సత్తా ఉండేవాళ్ళు దమ్మున్నోళ్ళు ఇవి ఒప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఇందులో స్కామ్లో ఇన్వెస్టిగేషన్లో ఇదిగో దొరికినాయని కోర్టు ముందు పెట్టిన తర్వాత కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ లేక తీసుకున్నాక అది కోర్టు పని. అసలు రోజు ఆ నిరసన ప్రదర్శనలు ఏంటి? ఆడ 10 మందో అక్కడ 50 మందో మోకాళ్ళ మీద కూర్చోవడాలో పాకడాలో అక్కడెక్కడో ఐటీ వాళ్ళు రావాలని ప్రయత్నం చేయడం ఏంది? అంటే ఇష్యూ అంతా కూడా స్కామ్ అనేది పక్కకు పోయి టీడీపీ దీనికి సంబంధించినంత వరకు ఏదో హెరాస్మెంట్ జరుగుతుంది. అర్జెంటుగా రాష్ట్రం అంతా వీళ్ళ పక్షాన్ని నిలబడాలా, ఇది పక్కకు వెళ్ళిపోవాలా, సరే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పక్కకు వెళ్ళిపోవాలా, వీళ్ళు చేసిన దోపిడీ గురించి జనం తలకు ఎక్కకూడదు, వీళ్ళైతే దీని నుంచి సింపతి రావాలా, దొంగతనం చేసిన వాడు సింపతి అడగడం ఏంది, ఆ సింపతి గెయిన్ చేసుకోగలననే ధీమా ఏంది, దానికి సంబంధించి అసలు స్కోప్ ఉండడం ఏంటి? ఇప్పటికీ ఇప్పటికున్నవి బాగా డిస్కషన్ జరుగుతున్నాయి 4 స్కామ్లు. మీరు మొత్తం చూడండి, ఇందులో ఏదైనా కాంప్లెక్స్ ఇదిగానో రిమోట్ ఇదిగానో సంబంధం లేనివి అనేవి ఒక్కటి లేవు. స్ట్రెయిట్ బ్లాక్ అండ్ వైట్ ఓపెన్ అండ్ షట్ కేసెస్. చంద్రబాబు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఆయనే సూత్రధారి, ఆయన మార్గదర్శకత్వం, ఆయన దర్శకత్వం, స్క్రిప్టు మొత్తం ఆయనవే. దానికి నారాయణ లాంటి వాళ్ళు, వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనే అక్కడ, గంటా సుబ్బారావు అనే చిన్న ఇతను ఇక్కడ పాత్ర ఇక్కడ, వీళ్ళందరూ సహకరించారు. వాళ్ళని దగ్గర పెట్టుకుని ఈయన నడుపుతూ వచ్చాడు అనడానికి సర్కంస్టెన్షియల్ కాదు, సంతకాలతో సహా డెసిషన్ మేకింగ్ తనే చేసినాడు అనేది వీళ్ళ వాంగ్మూలాలతో సహా మొత్తం ఉన్నాయి. ఏదో ఇవన్నీ ఇంత జరిగితే నాకు తెలియకుండా ఉంటుందని ఎవరు అన్నట్లా.